వాళ్ళ అనుకూల వర్గం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలో ఏంటో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అమరావతిలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదు వీళ్ళే డిసైడ్ చేస్తారు కోర్టుల ద్వారా. అట్లాంటి వాళ్ళు ఎందుకు చేయలేదు అక్కడ? ప్రాక్టికల్ గా జరిగింది ఏంటి అక్కడ తెలుసు వాళ్ళకి. కాకపోతే ముట్టుకుంటారు అనుకోలేదు, అరెస్ట్ చేస్తారు అనుకోలేదు. అరెస్ట్ అప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు, అరెస్ట్ చేసే సీన్ ఎక్కడ ఉందిలే అనుకున్నారు. కానీ అరెస్ట్ అవుతారని ఊహించలేదు, అరెస్ట్ అయ్యారు. అయిన తర్వాత ఆధారాలేవి, ఆధారాలేవేంటి కేసులో? ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయ్యి నలుగురిని అరెస్ట్ చేసిందో ఆ రోజునే చంద్రబాబుకి అది ఉరి తగులుకున్నట్టు, దాని సాక్ష్యమే ఇప్పుడు చంద్రబాబు అరెస్టు. ఏం పెచ్చోళ్ళ ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఎన్ని రోజులు ఆగారా? ఇందులో తేడా ఉంటే ఫస్ట్ రోజునే కొట్టవతలు పడేసేవాళ్ళు, ఇంతకుముందు ఎన్నిసార్లు తీసేయలేదు అట్టండి, ఎన్ని రోజుల పాటు ఎందుకు ఆగారు? అది కూడా ఎందుకని అవినీతి మేము చేయలేదని చెప్పి కోర్టులో వాదించట్లేదు. అక్కడ చేస్తున్న వాదన ఏంటది? గవర్నర్ అనుమతి తీసుకోలేదు, గవర్నర్ అనుమతి తీసుకోలేదు. అదొక ఎకో సిస్టమ్, గవర్నర్ అనుమతి తీసుకోలేదని అక్కడ వాదిస్తూ నిప్పై వస్తాడు నీళ్ళై వస్తాడు అని ఇక్కడ ఉపన్యాసాలు. రెండవది, నిన్న బెయిల్ వచ్చింది దేని మీదన? కంటి ఆపరేషన్కి, శస్త్రచికిత్సకి. దాంట్లో బెయిల్ ఆర్డర్లో చాలా క్లియర్గా న్యాయమూర్తి గారు పెట్టిన పాయింట్ ఏంటి, మానవతా దృక్పథంతో నాకున్న విచక్షణాధికారాన్ని వాడుతున్నాను అని పెట్టారు. మానవతా దృక్పథంతో తన